ఒక శిష్యుడు ఏదో ఆలోచిస్తూ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఎంతోసేపటి నుంచి సుదీర్ఘంగా సాగుతున్నాయి అతని ఆలోచనలు. అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో అటుగా వచ్చాడు. గౌతముని రాకను గమనించిన శిష్యుడు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి తన ఆలోచనల నుంచి తేరుకుని లేచి బుద్ధునికి వినయంగా నమస్కరించాడు. మిగతా శిష్యులతో కలిసి అతను కూడా ఆశ్రమానికి బయలుదేరాడు. అందరూ కూర్చున్న తర్వాత గౌతముడు ఆ శిష్యునితో ఇలా అన్నాడు, నాయనా, ఎందుకో నువ్వు తీవ్రమైన ఆలోచనలో మునిగి ఉన్నావు. చూస్తుంటే కాస్తంత దుఃఖంలో మునిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కారణం ఏమిటని అడిగాడు. అందుకు శిష్యుడు, మీరు ఎన్నో జీవితానికి పనికి వచ్చే విషయాలు, మరెన్నో కథలు చెబుతూ ఉంటారు. అది విన్న కొద్దిసేపే ఏదో చేయాలి, ఇంకేదో సాధించాలనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అంతా సాధారణంగా మారిపోతుంది. మునుపటి ఉత్సాహం, తపన చల్లారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని అడిగాడు గౌతముణ్ణి. అందుకు గౌతముడు ఓ నవ్వు నవ్వి, ఇది నీ ఒక్కడి సమస్యే కాదు నాయనా, ఈ లోకంలో ఉన్న మానవులందరికీ ఇలాగే జరుగుతుంది. గమ్యం తెలియని ఉత్సాహం కూడా నిరాశకు దారితీస్తుంది. ఎప్పుడు ఓ లక్ష్యంతో, నిత్యం లక్ష్య సాధనతో నిన్ను నువ్వు ఉత్సాహపరుచుకోవాలి. అదే నీలో కలకాలం నిలిచిపోతుంది. ఎన్ని మాటలు విన్నా నీలో తపన లేనంతకాలం నీ జీవిత లక్ష్యం నెరవేరదు అని చెప్పాడు. అది విన్న శిష్యునికి ఎంతో ఆనందం కలిగింది. మరలా అతను ఇలా అడిగాడు గౌతమ బుద్ధిని, మూర్ఖునికి అనుకోకుండా సంపద వస్తే ఏమవుతుంది, అలా వచ్చిన సంపద ఎటువంటి ఫలితాలను కలిగిస్తుంది అని అడిగాడు. మూర్ఖునికి అర్హత లేని వాడికి సంపద వస్తే అక్కడ ఓ బ్రహ్మాండమైన విందు జరుగుతుంది. అతనిలో అహంకారం, గర్వం పెరిగిపోతాయి. తానే అధికుడనన్న భావన కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా వజ్రం ఎలుక కథను చెబుతాను వినండి అంటూ కథను ప్రారంభించాడు గౌతమ బుద్ధుడు. ఒక ఊరిలో వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతను ఓ రోజు కొన్ని వజ్రాలను తీసుకువచ్చి సంచిలో మూట కట్టి ఓ చోట భద్రపరిచాడు. తెల్లవారేసరికి ఆ సంచిని ఎలుకలు కొట్టేసినట్లుగా, అందులో ఓ పెద్ద వజ్రం తగ్గినట్లుగా గమనించాడు. వెంటనే ఎలుకలు పట్టేవాణ్ణి పిలిచి జరిగిన విషయం చెప్పాడు. వాడు ఎలుకలను చంపడానికి ఆ గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో ఎలుకలు గుంపులుగా కనిపించాయి అతనికి. కానీ ఒక ఎలుక మాత్రం వాటన్నిటికీ దూరంగా దర్జాగా కూర్చుని ఉంది. ఎలుకలు పట్టేవాడు ఆ ఎలుకను ఒక దెబ్బకు చంపేశాడు. దాని కడుపులో ఉన్న వజ్రాన్ని బయటకు తీశాడు. అప్పుడు ఆ వజ్రాన్ని చూసి వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఇన్ని ఎలుకలలో ఆ ఎలుకే వజ్రాన్ని మింగిందని ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు. అందుకతను, ఇందులో ఏముంది, మూర్ఖులకు అనుకోకుండా ఐశ్వర్యం వస్తే కళ్ళు నెత్తికెక్కి ఎవరితోనూ కలవకుండా తమే గొప్పవాళ్ళమైనట్లు ప్రవర్తిస్తుంటారు. అలాగే ప్రవర్తించి సులభంగా దొరికిపోయింది ఆ ఎలుక. దొరికిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ లోకంలో ఐశ్వర్యం ఉన్నా లేకున్నా ఒకే విధంగా ఉండాలి. డబ్బు ఉన్నప్పుడు ఒక విధంగా, డబ్బు లేనప్పుడు మరొక విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పి తన కథను ముగించాడు గౌతమ బుద్ధుడు. శిష్యులందరికీ ఈ కథ చాలా బాగా నచ్చింది. ఎంతో ఆనందపడి తమ గురువుకు నమస్కరించి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయారు.